హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? సో నేనైతే చాలా బాగున్నానన్నమాట. ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ చేసాము. అదేంటి అంటే, ఇంకా పిల్లలకు అనేది ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సో మేము వచ్చేసి ఈరోజు యాక్చువల్గా పిజ్జా డామినోస్కి వెళ్దాం అనుకున్నాము. సో అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాము. సో ఐస్ క్రీమ్ అనుకున్నాము, అక్కడే ఇంకా ఈగల్ పిజ్జా అనేసి కనిపించింది అనమాట. ఇది వచ్చేసి అప్స్ కూడా దగ్గర ఉంటుంది. సో సరే ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది అనేసి అనుకున్నాను, కానీ అస్సలు బాగాలేదన్నమాట. సో అదేంటి అంటే, అది ఆ బేస్ బాగాలేదు, దాని మీద అంతా అది కూడా అసలే టేస్ట్ అనేది నాకైతే టేస్ట్ అస్సలు నచ్చలేదు అనమాట. సో దాని తర్వాత మేము వెళ్ళాము క్రీమ్ స్టోన్కి. క్రీమ్ స్టోన్ అయితే సూపర్, ఎప్పుడైనా చాలా బాగుంటుంది. ఎంతమంది వింటర్ సీజన్లో ఐస్ క్రీమ్ తింటారు అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది హాట్ అంటే వేడివేడిగా కారం కారం స్పైసీ లాగా తింటారు కదా, సో నాకైతే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది వింటర్ సీజన్లో కానీ వర్షం పడ్డప్పుడు కానీ, అదేంటో బాగా అనిపిస్తుంది అన్నమాట. అందులో ఐస్ క్రీమ్ అంటే మా ఇంట్లో అందరికీ పిచ్చి పిచ్చి ఇష్టం అన్నమాట. సో ఐస్ క్రీమ్ తినేసి వచ్చాము, అక్కడికి వెళ్ళేసి వచ్చాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా అదొక చిన్న వ్లాగ్ చూడండి. చాలామంది ధార్వాడి లైన్ ఎలా కుట్టాలి అనేసి అడుగుతున్నారు. సో ఇప్పుడు వచ్చేసి నేను అది కూడా చూపిస్తానన్నమాట. సో ఈరోజు అంటే ఈరోజు సాటర్డే కదా, నిన్నటి వీడియో ఈరోజు వస్తుంది మీకు. ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారనమాట, వీడియో పెట్టలేదు ఏంటండి అనేసి. చాలా మంచిగా అనిపించింది, నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నందుకు. తను ఒకరైతే తన పేరు గుర్తుకులేదు కానీ తన లెక్చరర్ అంట, తన ఇన్స్టాలో కూడా నాకు మెయిల్ చేసింది, మీ వీడియో చూసిన తర్వాత నేను కాలేజ్కి వెళ్తానండి అని. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఏం చెప్పినా నేను హార్ట్ఫుల్గానే తీసుకుంటానన్నమాట. సో అది మంచి కమెంట్ అయినా బ్యాడ్ కమెంట్ అయినా దేనికైనా నేను వీడియో ద్వారా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, అది మీ అందరికీ తెలుసు. కొంతమంది ఏమో సోది ఎక్కువైతుంది అనేసి అని అంటారు, కానీ వీడియో ద్వారా చెప్తే మీకు మంచిగా అర్థమవుతుంది అనేసి నా ఒపీనియన్ అన్నమాట, అందుకోసం అనేసి చెప్పాను. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఈ ధార్వాడి అనేది చూపిస్తానన్నమాట. చాలామంది అడిగారు నన్ను, ఈ ధార్వాడి వచ్చేసి డిఫరెంట్గా ఉంది అక్క అనేసి. ఏం లేదండి, చాలా సింపుల్. ఇది డిజైన్ ఎలా ఉంది అనేది ఎలా ఉంటే అలా కుట్టడం అనమాట, ఒకసారి పైకి ఒకసారి కిందికి. అయితే నేను ఇక్కడ ఇలా ఇదంతా వి షేప్ లాగా ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ చేశాను. సేమ్ యాస్టేజ్గా ఎక్కడ వరకు ఉందో అక్కడ తీసుకోవాలన్నమాట, మళ్ళీ యాస్టేజ్గా ఇలా తీయాలి. సో ఇక్కడ ఫుల్ వస్తుంది, ఇక్కడ సైడ్ది మటుకు కిందికి వస్తుంది అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ధార్వాడి కుడతారు, అయితే నాకు వచ్చింది మటుకు నేను ఇలా కుడతాను అన్నమాట. అంతే, ఒక సైడు ఇటు సైడ్ ఏమో ఫిల్ అయిపోతుంది, ఇటు సైడ్ ఖాళీగా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇక్కడికి ఎండ్ అయింది, మళ్ళీ ఇలా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తీయాలి ధార్వాడి. దీనికి దారం వచ్చేసి మూడు పోగులు పెట్టుకున్నాను. ఈ డిజైన్ అనేది చాలా మందికి అర్థం కానట్టే ఉంది, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది తొందరనే కంప్లీట్ అయిపోతుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను ఒకసారి మీకు ఇది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను కాడా కుట్టు చూపిస్తున్నాను, కంప్లీట్గా ఉంటుంది అనేసి. సో ఇలా వస్తుంది అన్నమాట ధార్వాడి వచ్చేసి, చాలా ఈజీ ధార్వాడి వచ్చేసి. నేను
ఏమనుకుంటున్నా అంటే మళ్ళీ అన్ని ఫస్ట్ బేసిక్ కాడ కుట్టు, గొలుసు కుట్టు, ఇట్లా బేసిక్ మోడల్స్ చిన్న చిన్నవి చూపిద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ముందు ముందు వచ్చే వీడియోస్లో అలాగే చూపిస్తానన్నమాట. సో ఇలా కుడితే సరిపోతుంది అన్నమాట. ఇది మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇది వచ్చేసి కాడ కుట్టు. ఇది అంతా శారీలో ఇలా బాక్సెస్ లాగా ఉంది, సో అందుకోసం అనేసి ఇలా వేశాను. ఇది ఎలా ఉంటుందని నాకు కూడా కొంచెం అనిపిస్తుంది. మొత్తం దీని అవుట్పుట్ అనేది ఫుల్ కంప్లీట్ అయితేనే తెలుస్తుంది అన్నమాట. సో ఇదే అండి, ఇది వచ్చేసి ప్యారెట్. అయితే ఈ కలర్ శారీ కాబట్టి ఈ కలర్ వేశాను. దీంట్లో కొంచెము ఈ కలర్ బ్లౌజ్ మీద కనిపించట్లేదు కాబట్టి కొంచెం గ్రీన్ వచ్చేసి యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడ ఈ సైడ్లోకి వచ్చేసి మిర్రర్స్ వస్తాయి, ఇలా వస్తుంది ఫుల్ వర్క్ వచ్చేసి. ఇలా వస్తుంది అనమాట, ఇక్కడ ఇక్కడ మరి మధ్యలో మిర్రర్ వస్తుంది. సైడ్ మొత్తం ఒక బాక్స్లో ఒక ఫ్లవర్ అనమాట. శారీలో డిజైన్ మట్టుకు ఇలా ఒక బాక్స్లో ఒక ఫ్లవర్ లాగుంది. ఈ ప్యారెట్ అనేది నేను ఎక్స్ట్రా యాడ్ చేయించానమాట. సో ఫ్రెండ్స్, కాడా కుట్టు అండ్ దార్వాడి అనేది ఇంతే అన్నమాట. చాలామంది డిఫరెంట్ ఉందక్క అనేసి అడుగుతున్నారు కాబట్టి చూపించానమాట. నెక్స్ట్ వచ్చేసి నా బ్లాగ్ కంటిన్యూ చేయండి. సో మేము ఇప్పుడు వచ్చేసి ఈగల్ పిజ్జాకు వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక అదేంటి అంటే పన్నీరు మయూరి పన్నీర్ది అయితే యాడ్ చేసాము, ఆర్డర్ చేసామన్నమాట పన్నీర్ది. దానికోసమే వెయిట్ చేస్తున్నాము. కానీ అంత అయితే బాగాలేదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా. సో నాకైతే అసలు నచ్చలేదు. సో ఒకటే ఆర్డర్ చేసాము, చేసేసి అది తినేసేసామన్నమాట. దాని తర్వాత మేము ఇక్కడ వచ్చేసి క్రీమ్ స్టోన్కి వచ్చాము. అయితే నేను అది ఎలా ఉంటుందంటే టూ ఫ్లోర్స్ ఉంటుంది. పైనుంచి చూస్తే ఇవి అనేది క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట, చాలా బాగా అనిపించింది అనేసి చూపించాను. సో ఇక్కడ ఏమైందంటే నా ఫ్లక్కర్ అనేది దాన్ని స్క్రూ లూజ్ అయిపోయింది. సో దాన్ని టైట్ చేసేలోపు ఇక్కడ టైం ల్యాప్స్లో పెట్టాం కాబట్టి అది అలాగే వచ్చేసింది అన్నమాట. తర్వాత పిన్ పెట్టేసేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మేము ఇంటికి వస్తున్నాం అన్నమాట, రిటర్న్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు అనుకున్నాం కానీ చాలా వచ్చేసరికి బాగుంది, వెళ్ళేటప్పుడు చాలా క్రౌడ్ ఉండే అన్నమాట సో రోడ్డు పైన. అందుకోసం అనేసి ఇంటికి వచ్చే దారిలో తీస్తున్నాం మేము ఇప్పుడు. ఇంకా ఐస్ క్రీము పిజ్జా, ఐస్ క్రీమ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. నాకైతే ఎప్పుడైనా కానీ అందులో డార్క్ చాక్లెట్స్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఇష్టం అన్నమాట. సో మేము చేసింది కూడా డార్క్ డెవిల్ సమ్ ఏదో చేసాము, చాలా అంటే చాలా బాగుంది. దాని ప్రైస్ వచ్చేసి మినీ అయితే 110. ఇంకా పెద్దదైతే నాకు అంత ఐడియా లేదన్నమాట. సో తినేసి ఇంటికి వచ్చేసాము. ఎలా అనిపించింది అనేది, ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా శారీ బ్లౌజ్ ఎలా అనిపించింది అనేది చెప్పండి. ఇది ఒకటి చాలా ఇయర్స్ కిందట
కుట్టించుకున్నాను ఒక 7 ఇయర్స్ అనుకుంటా. బోట్ నెక్ అప్పుడే స్టార్టింగ్ వచ్చినప్పుడు ట్రై చేశాను, బాగుందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. బోట్ నెక్ బ్లౌజ్ మళ్ళీ ఇప్పటి వరకు ట్రై చేయలేదు నేను ఒకటి కూడా. సో ఇది బాగుంది అంటే కనుక నేను ఇంకోటి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్ మొన్న ఒకటి వేసుకుంటే చాలా బాగా అనిపించింది తనకి, సో నాకు కూడా ట్రై చేయాలనిపించింది. సో ఫ్రెండ్స్ మా ఇవి ఏంటి అంటే పిజ్జాది ఎందుకు చెప్పానంటే మీకు కూడా ఒక ఐడియా ఇవ్వాలి గనక. సో ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఈరోజు వీడియో? ఒక చిన్న బ్లాగ్తో స్టార్ట్ చేశాను. కుట్లు ఎలా నన్ను కుట్లతో వర్క్స్ చూస్తే ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో చిన్న చిన్న బ్లాగ్స్ కూడా అలా ఎంకరేజ్ చేయండి. అంటే ప్రతిరోజు ఒక కుట్టు తీసుకురాలేను కదా, సో మధ్య మధ్యలో ఇవి కూడా వస్తుంటాయి. కుట్లయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి అన్నమాట. మీకు ఏది అర్థం కాకుండా ఏది కావాలన్నా నాకు ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. హ్యాండ్ వర్క్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ నాకైతే తెలిసినంత వరకు నాకు అంటే ఉన్న కుట్లలో అయితే ఖచ్చితంగా అన్నీ వస్తాయి అన్నమాట. సో హ్యాండ్ వర్క్స్ అయితే ఖచ్చితంగా చూపిస్తాను నేను, కాకపోతే నేను చూపించేటివి కొంచెం మీకు టైం పడుతుంది కుట్టడానికి, ఈజీగా అయిపోయేటి కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో చూపిస్తాను అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో యూజ్ అయినట్టు అనిపిస్తే మటుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.